స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవ పంచాయతీలపై నిఘా పెడతామని చెప్పడం చాలా దారుణమని కలిగిరి మండల వైసీపీ నాయకులు మేటకూరు చిరంజీవి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజం చేసే విధంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తుంటే రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకగ్రీవ పంచాయతీలపై నిఘా పెడతామని చెప్పడం దారుణమన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని, ఓ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మన ప్రియత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలల్ని, గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసే విధంగా ఎన్నో ప్రోత్సాహకాలు చేపట్టడం జరిగింది. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవాలు అయ్యే విధంగా ఉండేదానికి ముఖ్యంగా యువత మహిళలు దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ అయ్యి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడేదానికి ఎన్నో ప్రోత్సాహకాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వారు ఏకగ్రీవమైన పంచాయతీలకి 1200 జనాభా ఉన్న వారికి 5 లక్షలు, అలా ఆ విధంగా దాదాపు 20 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు గ్రామాల్లో ఎన్నో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యేదానికి అవకాశం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎంతో అక్రమాలకు పాటుపడుతున్నాడు, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఏకగ్రీవాలు కావటానికి అందరూ ప్రోత్సాహం చేసేవాళ్ళు, కానీ మన ఎస్సిసి గారు వింతప్పగొడలు పోతూ దానికి రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటన చేయటం విడ్డూరంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా ఏకగ్రీవంగా ఉంటే పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్ని ఏకగ్రీవం అయ్యేదానికి కృషి చేయాల్సింది పోయి అధికారులు కూడా భయభ్రాంతులు చేసి, మీరు పోలీసు అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉంది. దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కూడా గవర్నర్ గారు సరైన నియంత్రణ చేసి రాష్ట్రంలో సజావుగా గ్రామ అభివృద్ధికి పాటుపడే విధంగా గ్రామ పంచాయతీలన్నీ ఏకగ్రీవానికి తోడ్పడే విధంగా, అంటే ప్రజలు ముఖ్యంగా తోడ్పడాలని సందర్భంగా తెలియజేస్తూ, ఒక పార్టీ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. దాన్ని పూర్తిగా తొలగించుకొని ఒక అధికారిగా ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలని